విజయనగరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటూ అలాగే పరిశ్రమలు స్థాపించాలంటూ టీడీపీ యువత ఏదైతే యువత ఆధ్వర్యంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ర్యాలీ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విజయనగర పట్టణంలో నిరుద్యోగ యాత్ర ర్యాలీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు నాగార్జున గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రభుత్వంకి మీరు ఏం చెప్పబడుతున్నారో ఏంటి సార్? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 3.5 సంవత్సరాలు అయ్యింది. ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మీకు దిశానిర్దేశం లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఏ రకంగా సంపాదించాలని చెప్పి చూస్తూ ఉన్నారు తప్ప ప్రజల భవిష్యత్తు కోసం పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతల తరపున కానివ్వండి, అందరి తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం మేము ఎల్లవేళ్ళ పోరాటాలు చేస్తూనే ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు చిన్నబాబు శ్రీరామ్ చిన్నబాబు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు. అడిగి తెలుసుకుని ప్రయత్నం చెప్పండి సార్, మీ స్ట్రాటజీ ఏంటి? యువత నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఎన్నికల మునుపు మడమ తప్పను మాట తప్పను పులివెందుల బిడ్డ నన్ను తాడేపల్లి ప్యాలెస్లో దూరుకోండావ్యా. నువ్వు ముఖ్యమంత్రిగా బయట రావాలంటే నీకు వలయాలు ఉండాలి, చుట్టూ పోలీస్ సెక్యూరిటీ ఉండాలా. మేము తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు రోడ్ల మీద ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులకు నువ్వు ఏదైతే చెప్పావో 230,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, 3.5 సంవత్సరం అయింది. మొన్న బోగలెస్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసినావు 10,000 ఉద్యోగాలతో. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు అంటే మీరు 5 మంది సామంతరాజులు ఒకటే అయ్యి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునిట్టు మీరు డబ్బులు ఇన్కమింగ్లో ఉండారు తప్ప రాష్ట్ర ప్రజలు కానీ నిరుద్యోగ యువత కానీ ఏమైపోయినా పర్వాలేదని ఒక మీరు మెంటల్ డిపాజిట్కి వచ్చేసినారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర చేపట్టాం. అనంతపూర్ వరకు నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మేము చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏదైతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ ర్యాలీ అయితే స్టార్ట్ చేశారు, ఇప్పటికే శ్రీకాకుళం పూర్తి స్థాయిలో విజయవంతమైంది అన్నది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగు యువత ఈ యాత్ర నిరుద్యోగ యాత్రకి ర్యాలీకి అయితే పెద్ద ఎత్తున తెలుగు యువత సభ్యులు అయితే పూర్తి స్థాయిలో వచ్చారు. అతి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు ఎన్ని కల్పించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యాత్ర నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా వరుస పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శ్రీధర్, స్వతంత్ర న్యూస్, విజయనగరం.